సుమన్ టీవీ ప్రేక్షకులకు హిందూ ధర్మ చక్రం వీక్షిస్తున్నటువంటి మా ప్రేక్షకులకందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి పర్వదినం వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటాము. ఈ హనుమాన్ జయంతి రోజున మన్యు సూక్తంతో మరియు హనుమత్ బడబాలన స్తోత్రంతో గనక హవనాన్ని నిర్వహించి ఆ ఆంజనేయ స్వామికి చక్కగా అభిషేకాన్ని నిర్వహిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సమస్త శత్రుబాధలు, సమస్త రోగబాధలు, సమస్త వ్యాజ్యములు, భూ సంబంధమైనటువంటి దోషాలు, దాంపత్యంలో ఉన్నటువంటి సమస్యలు, ఎన్నో రకాల కష్టాలు, భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిన్యాది దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదే మన్యు సూక్తము మరియు హనుమత్ బడబాలన స్తోత్రం యొక్క విశిష్టత. ఆ హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి పర్వదినాన్ని మనము జరుపుకుంటాం. చాలామంది చైత్ర పౌర్ణమి రోజు కదండి హనుమాన్ జయంతి అనేటువంటి సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి నికుంభుడు మొదలైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులతో యుద్ధం చేసి వారిని అంతమొందించి వారిపైన విజయాన్ని సాధించినటువంటి సంకేతంగా హనుమత్ విజయోత్సవం అనేటువంటి పర్వదినాన్ని చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటారు. వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి యొక్క జయంతిని జరుపుకుంటారు. ఆయన పుట్టింది వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వాభాద్ర నక్షత్రంలో. దానికి ప్రమాణం కూడా మనకు పరాశర స్మృతిలో కనబడుతూ ఉంటుంది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనేటువంటి ఈ ప్రమాణం అనుసరించి ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి రోజునే జన్మించాడు అని మనకు అర్థమవుతుంది. అయితే ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకునేటువంటి మనమంతా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కలియుగంలో మనల్ని శీఘ్రంగా అనుగ్రహించేటువంటి వాడు ఆంజనేయ స్వామి. కలవు చండీ కపీశ్వరౌ అని ఆగమం చెబుతోంది. కలియుగంలో చండీ అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి శీఘ్రంగా కోరిన వరాలను ఇస్తారట. ఎందుకంటే ఆంజనేయ స్వామి మనకు సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి వాడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంస విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అని ఈ ఏడు మందితో పాటు మార్కండేయుడు, ప్రహ్లాదుడు మొత్తం 9 మంది చిరంజీవులలో ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు గనక, ఆంజనేయ స్వామి ఇప్పటికీ ఉన్నాడు గనక, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనము భారతదేశం అంతా ఎక్కడ తిరిగినా కానీ ప్రతి చిన్న కుగ్రామంలో అయినా సరే హనుమాన్ దేవాలయం లేనటువంటి గ్రామమే ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఆంజనేయ స్వామి ప్రజల్లో ఒకడిగా, మనలో ఒకడిగా ఉంటూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమస నమత రాక్షసాంతకం అని ఎక్కడెక్కడ రామనామ స్మరణ జరుగుతూ ఉంటే అక్కడక్కడ ఆంజనేయ స్వామి కన్నీళ్లను కారుస్తూ భజన చేస్తూ ఉంటాడట. అట్లా ఆంజనేయ స్వామి మనతో పాటు మనలో ఒకడిగా ఉంటూ మనం కోరినటువంటి కోరికలను నెరవేర్చేటువంటి వాడు. అందుకే ఆంజనేయ స్వామి అందరికీ ఇష్టమైనటువంటి భగవంతుడు. హిందూ ధర్మచక్రం ఆధ్వర్యంలో ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి మన్యు సూక్తంతో అభిషేకాన్ని మరియు సహస్ర నాగవల్లి దళార్చన, ఆ తమలపాకులతో సహస్ర నామార్చన, ఆ తరువాత మన్యు సూక్తంతో హవనము, హనుమత్ బడబాలన స్తోత్రంతో హవనము నిర్వహించుకుపోతూ ఉన్నాం. ఈ హవనాన్ని ఎవరైతే తమ పేరున ఈ హవనాన్ని నిర్వహించుకుంటారో, ఈ హవనంలో తమ గోత్ర నామాలు చెప్పుకొని ఈ హవనంలో పాల్గొంటారో వారికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రోగములు నశించిపోయి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం కలుగుతుంది. సకల భూత ప్రేత పిశాచాది రాక్షస బాధలన్నింటి నుంచి కూడా విముక్తి కలుగుతారు. శత్రుబాధల నుంచి విముక్తి కలుగుతారు. ఏవైతే తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు అని శాస్త్రం తెలియజేస్తుంది. కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. మన్యు సూక్తం గురించి ఒక మాట చెప్పుకోవాలి. మన్యు సూక్తం ఋగ్వేదంలో ఆంజనేయ స్వామి కోసమే నిర్దేశించబడినటువంటి సూక్తం. మన్యు సూక్తం చిన్న ఆంజనేయ స్వామి ఆలయం నుంచి హనుమత్ పెద్ద క్షేత్రాల వరకు కూడా
ఏ బ్రాహ్మణుడైనా ఏ పండితుడైనా కానీ మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకాన్ని చేస్తాడు. ఆంజనేయ స్వామికి విశిష్టమైనటువంటి సూక్తము ఇది మన్యు సూక్తం. ఇది ఋగ్వేదంలో చెప్పబడినట్టు మహామహిమాన్వితమైనటువంటి సూక్తం. ఎస్తే ఏ మన్యో విధద్వజ్రసాయక సహోజఃపుష్యతే విశ్వమానుషకు సాహ్య మదా సమార్యన్వయాయుజా సహస్కృతేన సహసా సహస్వత. మన్యురింద్రో మన్యురే వాసదేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యుం విషీల దేవానుశీర్యా పాహినో మన్యో తపసా సజోషాః. ఇలా మన్యు సూక్తం కొనసాగుతుంది. ఈ మన్యు సూక్తంతో స్వామికి అభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతృప్తి చెందుతాడు. అలాంటిది హనుమాన్ జయంతి రోజున మేము మన్యు సూక్తంతో అభిషేకము హవనం కూడా చేయబోతూ ఉన్నాం. ఇక హనుమద్ బడబారణ స్తోత్రం గురించి చెప్పుకోవాలి. ఎంత విశిష్టమైనటువంటి స్తోత్రం అంటే ఇది. మీరు ఈ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకొని ప్రతిరోజు ఆంజనేయ స్వామి ముందు ఒక్కసారి గనక తప్పులు లేకుండా మీరు పారాయణం చేస్తే మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి ఇట్టే రక్షింపబడతారు. ఇది తథ్యం. అయితే మీరు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కోరుకోవాలనుకుంటే గనక శీఘ్రంగా ఆయన అనుగ్రహం లభించాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైనా మంగళవారం కానీ శనివారం రోజు కానీ లేదా ఈ హనుమాన్ జయంతి రోజున కానీ ఏక బిగిన ఒకటే రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము మొదలుపెట్టి పూర్తి చేయండి. ఒకటే రోజు కాస్త మధ్యలో విరామం తీసుకొని చేయండి. ఇలా గనక ఒకటే రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆ హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేస్తే హనుమంతుడు స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు. ఇది తథ్యం. ఆ తర్వాత ఒకటే రోజున చేయడం కష్టమని అనుకుంటే కనుక సప్తాహంలో అంటే 7 రోజుల్లో ఈ హనుమాన్ చాలీసాను పూర్తి చేసుకోవచ్చు. మీ నక్షత్రానికి ఏ రోజైతే మంచి రోజు ఉంటుందో ఆ మంచి రోజున ప్రారంభం చేసుకొని శనివారం కానీ మంగళవారం కానీ సప్తం సమాప్తమయ్యేటట్టుగా ఈ హనుమాన్ చాలీసాను పూర్తి చేసుకొని చివరి రోజున ఆంజనేయ స్వామి కలశస్థాపన చేసి చక్కగా అభిషేకం చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని చక్కగా నైవేద్యములు నాగవల్లిదుల అర్చన చేసుకుంటే గనక ఆ తర్వాత ఆంజనేయ స్వామి స్వప్నంలో తప్పకుండా దర్శనమిస్తాడు. అయితే హనుమత్ బడబారణ స్తోత్రాన్ని నేను ఒక్కసారి చెప్తాను, మీరు శ్రద్ధగా విని ఆలకించండి. అథ విభీషణ కృత హనుమద్బడబాలన స్తోత్రం. ఓం అస్య శ్రీ హనుమద్బడబాలన స్తోత్ర మహామంత్రస్య శ్రీరామచంద్ర ఋషి శ్రీ బడబానల హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్ బడబానల స్తోత్ర జపమహం కరిష్యే. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిగ్మండల యశోవితాన ధవళీకృత జగత్రిత్రయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అమనల మంత్ర ఉదధిబంధన దశశిరకృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భసంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సాహాయ్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ సర్వగ్రహమండల సర్వభూతమండల సర్వపిశాచమండలోచ్చాటన భూతజ్వర ఏకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది యక్షరాక్షసభూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే
ओम ह्राम ह्रीम ह्रूम ह्रैम ह्रौम ह्रः आम हाम 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 औम सौम एहि एहि ओम हम ओम हम ओम नमो भगवते श्री महाहनुमते श्रवण चक्षुर्भूतानां शाकिनी ढाकिनी विषम दुष्टानां सर्व विषम हर हर आकाश भुवनं भेदय भेदय छेदय छेदय मारय मारय शोषय शोषय मोहय मोहय ज्वालय ज्वालय प्रहारय प्रहारय सकल मायां भेदय भेदय ओम ह्रां ह्रीं ओम नमो भगवते श्री महाहनुमते सर्वग्रहोच्छाटन परबलं क्षोभय क्षोभय सकल बंधन मोक्षणं कुरु कुरु शिरःशूल गुल्मशूल सर्वशूलान् निर्मूलय निर्मूलय नागपाश अनंत वासुकी तक्षक कर्कोटक कालीयान् यक्षकुलजलगत बिलगत रात्रिंचर दिवाचर सर्वान् निर्विशं कुरु कुरु स्वाहा राजभय चोरभय परयंत्र परमंत्र परतंत्र परविद्या छेदय छेदय स्वमंत्र स्वयंत्र स्वविद्य प्रकटय प्रकटय सर्वारिष्टान् नाशय नाशय सर्वशत्रून् नाशय नाशय असाध्यं साधय साधय हुं फट् स्वाहा इति श्री विभीषण कृत हनुमत् बडबानल स्तोत्रं संपूर्णम् విన్నారు కదా హనుమత్ బడబానల స్తోత్రము. ఎంతో విశిష్టమైనటువంటి ఈ స్తోత్రంతో ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి చక్కగా హవనము నిర్వహించబోతున్నాము. కనుక ఇట్టి మహత్కార్యమైనటువంటి యజ్ఞంలో పాల్గొనదలిచినటువంటి ప్రేక్షకులు భక్తులు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నంబర్కి కాల్ చేసి మీరు మీ పేరు మీ వివరాలు నమోదు చేసుకునవచ్చును. హిందూ ధర్మచక్రం మరియు సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నమోదు చేస్తారని కోరుకుంటూ సెలవు.